నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి. ఈరోజు నేను బాలింతలు తీసుకుని గార్లిక్ మిల్క్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సరైన కొలతలతో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ నేను చూపించాను కదండి ఒక గ్లాస్ మిల్క్, ఆ మిల్క్కి ఎన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలంటే ఒక 5 తీసుకోవాలి. లేదు ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, మీరు కొంచెం చిన్నవి వాడినట్లయితే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లిని మనం బాగా శుభ్రం చేసుకుని ఇలా సన్కిట్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకుని అది స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇలా గ్లాస్ వాటర్ని వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మరిగిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ని మనం అందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం దాన్నంతటినీ కూడా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు మనం బాగా ఉడకనివ్వాలండి. ఆ వాటర్ అనేవి, గ్లాస్ వాటర్ అనేవి హాఫ్ గ్లాస్కి వచ్చేసేయాలి. బాలింతలకి తప్పకుండా ప్రతిరోజు కూడా వెల్లుల్లి అనేది ఒక ఆహార పదార్థంగా మీరు తీసుకున్నట్లయితే చాలా మేలు చేస్తుందండి. అందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, అలానే పాల ఉత్పత్తిని ఉత్తేజపరిచే గెలాక్టివో అనే పదార్థం అనేది ఉంటుందండి. దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ అనేవి హాఫ్ గ్లాస్ వరకు వచ్చేసినాయండి. ఇప్పుడు చూడండి, సేమ్ అదే కప్పుతో నేను ఒక కప్ మిల్క్ అనేది వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కూడా మనం ఒక 5 మినిట్స్ వరకు కూడా నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఈ వెల్లుల్ని ప్రతి బాలింత కూడా వాళ్ళ ఆహారంలో ఒక భాగంగా తీసుకున్నట్లయితే వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవేవీ రావండి. మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడంలో ఇవి నెంబర్1గా పనిచేస్తాయండి మదర్స్కి. చూసారు కదండి, ఇలా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కొంచెం అడుగంటున్నట్టు అవుతుంది. వీటిల్లో కొంతమంది మిరియాలు కూడా వేస్తారండి, మీ ఇష్టం. మిరియాలు కూడా వేసుకునేలా ఉంటే 1-2 మిరియాలు దంచుకుని వేసుకోవచ్చు. ఒక చిటికెటు పసుపు కూడా వేసుకోవచ్చు. ఒక కషాయంలా తయారు చేస్తారండి, అందులో దాల్చిన చెక్క, యాలకులు కూడా యాడ్ చేస్తారు. అది నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మీకు జస్ట్ గార్లిక్ మిల్క్ అనేది ఎలా తయారు చేసుకోవాలని మాత్రమే చూపిస్తున్నానండి. పాలు అనేవి రెడీ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దీనికి 1 స్పూన్ బెల్లం అనేది వేసుకోవాలి. కొంతమంది తాటిబెల్లం కూడా వాడతారండి, తాటిబెల్లం కూడా వేసుకొని కలుపుకోవచ్చు, లేదు మామూలు బెల్లం అయినా పర్వాలేదు, అది మీ ఇష్టం. ఇలా బాగా కలుపుకోవాలి. మన మిల్క్ అనేవి రెడీ అయిపోయినాయండి. ఇలా ఒక కప్ తీసుకొని మనం వీటిని వడపోసుకుందాము. ఈ మిల్క్ని ఎలా తీసుకోవాలంటే, మనం మార్నింగ్ టైంలో టీ తాగే అలవాటు ఉంటుంది కదండి చాలామందికి, అది ఎలా మనం తీసుకుంటామో సేమ్ అదే విధంగా దీనిని కూడా మనం తీసుకోవచ్చు. టిఫిన్ తర్వాత కూడా మనం దీన్ని తాగవచ్చు, లేదు మీరు పరగడుపున తాగుతానంటే ఇంకా బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.